సింగరేణి కార్మికులకు అన్యాయమే జరుగుతుంది. కారుణ్య నియామకాలతో దీపావళికి కార్మికుల జీవితాల్లోకి కాంతులు వస్తాయనుకున్నా ఆ ఆశ నెరవేరలేదు. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ ను గెలిపించినా ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని వాపోతున్నారు. దసరా కానుకగా తమ విజయాన్ని అందించినా దీపావళి కానుకగా ఇస్తామన్న వారసత్వ నియామకాలపై స్పష్టమైన ప్రకటన చేయలేకపోయారన్నారు. కొత్తగా సర్వీస్ నిబంధనలు పెట్టి చాలా మందిని నష్టపరిచేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోల్ బెల్ట్ ప్రాంతంలో సింగరేణి కార్మికులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సింగరేణిలో తండ్రి ఉద్యోగాలు కొడుకులకు వస్తాయని నమ్ముకున్న కార్మికులకు చేదు అనుభవం ఎదురైంది. గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న కారుణ్య నియామకాలపై కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. కొత్తగా సర్వీస్ నిబంధనలు పెట్టడం వల్ల 12,000 మంది కార్మికులు నష్టపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం సింగరేణి కార్మికులు సకల జనుల సమ్మెలో పాల్గొని ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కానీ స్వరాష్ట్రంలో న్యాయం జరుగుతుందనుకున్న కార్మికులకు అన్యాయమే జరిగింది. కారుణ్య నియామకాలను సంక్రాంతి కానుకగా ఇస్తానన్న ప్రభుత్వం మాట తప్పడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు. సర్వీస్ నిబంధనలతో చాలా మంది కార్మికుల కొడుకులు నిరుద్యోగులుగా మిగిలే అవకాశం నెలకొంది. సింగరేణిలో పనిచేసే ప్రతి కార్మికుడు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారని, సర్వీస్ నిబంధనలు తొలగించి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. హండ్రెడ్ పర్సెంట్ నష్టపోయింది. ఇకనైనా నష్టపోకుండా అందరికీ ప్రతి కార్మికుని, రేపు 2 నెలలు అంటారు, 3 నెలలు అంటారు, 4 నెలలు ఉన్నారు, 1 నెల ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కార్మికులు, దిగిపోయే వాళ్ళు, వీళ్ళందరికీ మేలు చేసే విధంగా దీన్ని మెడికల్ పంపించాల్సిన అవసరం మన ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. పంపిస్తారని మేము ఆశిస్తున్నాం. అది ఉన్న ప్రతి వ్యక్తిని అన్ఫిట్ చేస్తే బాగా మందికి మేలు జరుగుతుందని మా ఆలోచన.